తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం భారతదేశంలోనే ఒక గొప్ప నగరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక విశ్వనగరంగా ఎదగడానికి అన్ని హంగులు ఉన్న నగరంగా ముందుకు దూసుకొని పోతున్న విషయం గౌరవ సభ్యులందరికీ కూడా తెలిసిందే. అధ్యక్ష, ఈ నగరానికి గొప్ప చరిత్ర ఉంది. 429 సంవత్సరాల కిందట ఏర్పడ్డ ఒక నగరం, ఒక మామూలు పట్టణంగా మొదలైన ప్రస్థానం, ఈరోజు ఒక మహానగరంగా, భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా ఎదగడానికి నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉంది. అధ్యక్ష, 429 సంవత్సరాల కిందట బీజం పడ్డప్పటికీ ఆనాడు 1869 హైదరాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడింది. అధ్యక్ష, 1869 మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత 1933 చాదర్ఘాట్ అనే ఇంకో మున్సిపాలిటీ ఏర్పడింది. 37 జూబ్లీహిల్స్ ఒక మున్సిపాలిటీగా ఏర్పడింది. తర్వాత 1945 సికింద్రాబాద్ ఒక మున్సిపాలిటీగా ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా స్వాతంత్ర్యం రాకపూర్వమే హైదరాబాద్ స్టేట్ లోనే ఈ 4 పట్టణాలు కూడా మున్సిపాలిటీలుగా ఆనాడు హైదరాబాద్ మున్సిపాలిటీ, చాదర్ఘాట్ మున్సిపాలిటీ, జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ, సికింద్రాబాద్ మున్సిపాలిటీ పేరు మీద 1945 నాటికే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే పూర్వమే 4 మున్సిపాలిటీగా ఉండేది. అధ్యక్ష, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా 1948 నుంచి 1956 వరకు 8 పాటు ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అధ్యక్ష, ఆనాడే హైదరాబాద్ సెపరేట్ స్టేట్ గా ఉన్నప్పుడే, ఇంకా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడక ముందే 1955 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. అధ్యక్ష, హైదరాబాద్ సంస్థానంలోనే, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంలోనే ఆనాడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1955 ఏర్పడింది. ఏర్పడమే ఒక యాక్ట్ కింద, HMC అనే యాక్ట్ కింద, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనే యాక్ట్ కింద ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఏదైతే యాక్ట్ మనం తెచ్చుకున్నాం అధ్యక్ష, అప్పటి నుండి ఇప్పటి వరకు మరి చాలా ప్రభుత్వాలు మారినాయి. అధ్యక్ష, అప్పటి నుండి ఇప్పటి వరకు 75 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి, రాష్ట్రంలో ఎంతో మంది ప్రముఖులు పరిపాలన చేసినారు, కానీ హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా, ఒక సమున్నతమైన స్థాయిలో ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలపాలనే ఆలోచన గాని, దానికి తగ్గ విధంగా మరి ఒక కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచన గాని ఏనాడు చేయలేదు. అధ్యక్ష, కానీ మన ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తా ఉంది. అధ్యక్ష, దానికి సంబంధించి ఇప్పటికే కొంత ప్రక్రియ కూడా చేసినాం. అధ్యక్ష, కానీ ఈ రోజు తెస్తున్న ఈ సవరణలు ఏవైతే ఉన్నాయో, మరి ఒక ముఖ్యమైన 5 సవరణలు ఈ రోజు మనం GHMC యాక్ట్ కు తీసుకుని వస్తా ఉన్నాం. అధ్యక్ష, అందులో ప్రధానమైనది మొట్టమొదటి, అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2015 సంవత్సరంలోనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, ఒక GO ద్వారా ఆనాడు హైదరాబాద్ మహానగరంలో కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినప్పుడు, కార్పొరేషన్ ఎన్నికలు, GHMC ఎన్నికలు జరిగినప్పుడు 50% స్థానాలు, అంటే 150 స్థానాలు ఉంటే అందులో 50% స్థానాలను మహిళలకే గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆమోదించుకున్నాం. అధ్యక్ష, ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా కాదు, చట్టం ద్వారానే సవరణ చేసి చట్టంలోనే పొందుపరిచి భవిష్యత్తులో కూడా మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమైన సవరణను కూడా తీసుకుని వస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇక్కడ TRS పార్టీ చిత్తశుద్ది కూడా మేము చెప్పాలి. అధ్యక్ష, 50% మహిళా రిజర్వేషన్ ఆనాడు చేసినప్పటికీ 75 సీట్లకే అవకాశం ఉన్నప్పటికీ ఇంకొక 4 సీట్లు ఎక్కువగా ఇచ్చి 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన ఘనత కూడా TRS ప్రభుత్వానికి దక్కిందన్నమాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు ఇది ఒక అతి ముఖ్యమైన సవరణ, ఎందుకంటే నిన్నగాక మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా మన అభిప్రాయం అడిగింది. అధ్యక్ష, అన్ని చట్టసభల్లో కూడా, అన్ని స్థానిక ప్రభుత్వాల్లో, స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్ మహిళలకు చేసినట్టయితే బాగుంటుందా? ఎందుకంటే ఆర్టికల్ 243(t) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం అట్లీస్ట్ 1/3 ఉండాలని పేర్కొన్నారు. అధ్యక్ష, స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 1/3 అట్లీస్ట్ ఉండాలని అడిగినారు, కానీ 50% మొట్టమొదటిసారిగా 50% రిజర్వేషన్ ను ఇటు పంచాయతీరాజ్ చట్టంలో, అటు మున్సిపల్ చట్టంలో, ఈరోజు ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత GHMC చట్టంలో కూడా ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం మొత్తం భారతదేశంలోనే ఈ విషయంలో, మహిళా సాధికారత విషయంలో ముందు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇది మొదటి సవరణ. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక విడుదల చేసింది. అధ్యక్ష, అక్కడి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఒక రిపోర్ట్ విడుదల చేస్తూ తెలంగాణలో 5 నుంచి 6%
గ్రీన్ కవర్ పెరిగింది హరితహారం కార్యక్రమం ద్వారా అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన నివేదిక కూడా వారు విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, పల్లె ప్రాంతాల్లో చిన్న చిన్న పట్టణాల్లో బ్రహ్మాండంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కొత్త పురపాలక చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినారో అందులో పెట్టిన ఒక నిబంధన వల్ల 10% బడ్జెట్ ను ఖచ్చితంగా గ్రీన్ కవర్ కి పెట్టాలి, హరిత ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి, హరిత వనాలను పెంచాలి, పచ్చదనాన్ని పెంచాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పురపాలక చట్టంలో అదే రకంగా పంచాయతీరాజ్ చట్టంలో కూడా మనం ఇప్పటికే మార్పు తెచ్చుకున్నాం. అధ్యక్షం, దీనిలో గొప్పతనం ఏంటంటే 10% బడ్జెట్ నర్సరీలు పెంచేదానికి కానీ, మొక్కలు పెంచేదానికి కానీ, అదే రకంగా అక్కడ వాటికి నీళ్లు పోసేదానికి కానీ వీటికి చేసుకోవడంతో పాటుగా జవాబుదారీతనం కూడా మన గెలిచిన గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారికి జవాబుదారీతనాన్ని తీసుకుని రావడం, అదే రకంగా అఫీషియల్స్ అధికారులు కూడా ఎవరైతే ఉంటారో వారిలో కూడా జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి 10% గ్రీన్ బడ్జెట్ మాత్రమే కాకుండా 85% మనం పెట్టిన మొక్కలు 85% ఖచ్చితంగా బతకాలి, సర్వైవ్ కావాలి, వాటి బాధ్యత, వాటి పరిరక్షణ కూడా ఆ అధికారులు గౌరవ ప్రజాప్రతినిధి గారే తీసుకోవాలి, జవాబుదారితనంతో వ్యవహారం చేయాలనే ఒక నిబంధన పెట్టడం వల్ల ఈరోజు కాంక్రీట్ జంగల్ గా మారిపోతుంటే దేశం మొత్తంలో పట్టణాలు, తెలంగాణలోని పట్టణాలు మాత్రం ఈరోజు హరిత పట్టణాలుగా మారే ఒక అద్భుతమైన ప్రణాళిక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో దానిని ఈ జీహెచ్ఎంసీ యాక్ట్ లో కూడా సవరణ ద్వారా, చట్ట సవరణ ద్వారా తీసుకుని వస్తా ఉన్నాం. అధ్యక్ష, దీనివల్ల చాలా కార్యక్రమాలు గతంలో మీరు చూసినట్లయితే జీహెచ్ఎంసీలో యావరేజ్ గా 2.5% బడ్జెట్ మాత్రమే గ్రీన్ బడ్జెట్ కి పెట్టేది. అధ్యక్ష, ఈ రోజు ఈ 2.5% నుంచి ఈ చట్ట సవరణ వల్ల కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్న హైదరాబాద్ ను ఒక బ్రహ్మాండంగా హరిత వనంగా, హరిత పట్టణంగా మార్చేదానికి ఒక అవకాశం వస్తుంది. 2.5% నుండి 10% మేరకు చట్టం ద్వారా మరి ఒక మ్యాండేట్ చేయడం ద్వారా బాగా హరిత వనాలను పెంచొచ్చు, హరితాన్ని పెంచొచ్చు అనే ఉద్దేశంతో ఈ సవరణ కూడా తీసుకుని వస్తా ఉన్నాం. అధ్యక్ష, దాంతో పాటుగా పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు అధ్యక్ష, ప్రజల భాగస్వామ్యంతో, పురపాలన అన్న పదంలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అనే ఒక అర్థం స్ఫురిస్తుంది. అధ్యక్ష, దానికి అర్థవంతమైన లాజికల్ పద్ధతిలో ముందుకు పోవాలంటే చట్టంలో కూడా దానికి వెసులుబాటు ఉండాలన్న ఉద్దేశంతో డీసెంట్రలైజ్ చేస్తూ, డెమోక్రటైజ్ చేస్తూ, బ్రహ్మాండంగా ప్రజల్ని భాగస్వాములను చేస్తూ వార్డు కమిటీలు కూడా మరి ఏదైతే మున్సిపల్ చట్టంలో తీసుకొచ్చామో అధ్యక్ష, జీహెచ్ఎంసీ చట్టంలో కూడా తీసుకుని రాబోతా ఉన్నాం. 4 రకాల వార్డు కమిటీస్ నియమించబోతా ఉన్నాం. అధ్యక్ష, ఒక్కొక్క డివిజన్, హైదరాబాద్ లో డివిజన్ అంటారు అధ్యక్ష, ఒక్కొక్క డివిజన్ లో 4 కమిటీల చొప్పున, ఒక్కొక్క కమిటీలో 25 మంది చొప్పున, ఆ కమిటీలో కూడా ఖచ్చితంగా 50% మహిళలు ఉండే విధంగా ప్రతి కమిటీలో 4 కమిటీలు తీసుకుని రాబోతా ఉన్నాం. అధ్యక్ష, యూత్ కమిటీ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ కమిటీ ఉంటుంది, మహిళా కమిటీ ఉంటుంది, వాటితో పాటు ఎమినెంట్ సిటిజన్ కమిటీ కూడా ఉంటుంది. అధ్యక్ష, ఈ ప్రతి కమిటీలో 25 మంది ఉంటారు. మొత్తంగా చూస్తే డివిజన్ కి 100 మంది, ఓవరాల్ గా చూసుకున్నప్పుడు 150 డివిజన్లకు గాను ఒక 15,000 మంది సైన్యం, ఒక ప్రజా సైన్యాన్ని తయారు చేసి వారిని శక్తివంతమైన అస్త్రంగా రేపు గ్రీన్ కవర్ పెంచేదానికి గాని, పారిశుద్ధ్యం విషయంలో గాని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాని, ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో పబ్లిక్ ప్రాపర్టీ సంబంధించి, లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ సంబంధించి, వాటిని నిరోధించే విషయంలో గాని, ఈ ప్లాస్టిక్ ని డిస్కరేజ్ చేసే విషయంలో గాని, అదే మాదిరిగా క్రీడలను ప్రమోట్ చేసే విషయం గాని, పార్కులను ప్రమోట్ చేసే విషయం గాని, ఇవన్నింటికి సంబంధించి ఒక సైన్యాన్ని జీహెచ్ఎంసీకి ప్రజల రూపంలో ప్రజా సైన్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ వార్డు కమిటీలను కూడా ప్రతిపాదిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇది పార్టిసిపేషన్, ప్రజల పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం పెంచేదానికి దోహదపడుతుందని చెప్పి ప్రభుత్వం విశ్వసిస్తుంది. అధ్యక్ష, అందుకే ఈ సవరణ కూడా తీసుకుని వస్తా ఉన్నాం. వీటితో పాటు అధ్యక్ష, 4వది, మరి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఇప్పుడు సెన్సస్ అనేది, జనగణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అధ్యక్ష, కానీ మాటిమాటికి రిజర్వేషన్లు మార్చడం వల్ల, మాటిమాటికి వార్డు రిజర్వేషన్లు మార్చడం వల్ల ఆ ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఒక జవాబుదారితనం ఉండడం లేదు, కంటిన్యూటీ ఉండడం లేదు, ఫోకస్ కూడా ఉండేదానికి ఆస్కారం లేదు. అందుకే తెలంగాణ పురపాలక చట్టంలో గానీ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో గానీ మనం 2 టర్మ్లు రిజర్వేషన్ ఫిక్స్ చేస్తూ ఒక నిబంధన తీసుకుని వచ్చినాం. అధ్యక్ష, అకౌంటబిలిటీ పెంచేదానికి, అదే రకంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇవన్నింటికి సంబంధించి కంటిన్యూటీ ఉండాలి, ఫోకస్ ఉండాలి, పని జరగాలి అనే ఉద్దేశంతో 2 టర్మ్లకు రిజర్వేషన్ ఫిక్స్ చేస్తూ ఒక చట్ట సవరణ తీసుకొచ్చాం. దాన్ని ఈరోజు జీహెచ్ఎంసీ యాక్ట్ లో కూడా పొందుపరుస్తూ మరి ఈ సవరణను కూడా సభ ముందుకు తీసుకుని వచ్చినాం. అధ్యక్ష, ఇక్కడ మిత్రులందరినీ నేను గమనించమని కోరేది, కేంద్ర ప్రభుత్వం చేసే జనగణన కూడా 10 ఏళ్లకోసారి జరుగుతుంది. కాబట్టి మనకు వచ్చే జనగణన 2020లో జరిగి మనకు ఫలితాలు వచ్చి 2023 నాటికి వచ్చేసరికి అప్పటి నుండి కొత్త సిస్టమ్ మళ్లీ మనం 2 టర్మ్లకు ఫిక్స్ చేసుకుని 2024లో జరిగే, 2025లో జరిగే, ఆనాడు జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మనం 2 టర్మ్ల పాటు ఫిక్స్ చేసుకుంటాం. గతంలో 2015లో జరిగిన ఎన్నిక మొదటి టర్మ్ గా పరిగణిస్తూ, ఇప్పుడు జరిగే ఎన్నికను 2వ టర్మ్ గా పరిగణిస్తూ
ఈ రెండు టర్మ్ లకు కూడా రిజర్వేషన్ ప్రభుత్వం ఫిక్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సవరణ కూడా తెచ్చింది అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష, ఐదో సవరణ, మరి ఈ రోజు ఒకవైపు కోవిడ్ లాంటి సంక్షోభం, అదే రకంగా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చాలా చాలా రకాల ఆలోచనలు, చాలా రకాల మరి సమస్యల నుంచి కూడా మరి ఎప్పటికప్పుడు పరిష్కారాలు వెతుకుతూ ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటాయి అధ్యక్ష. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉంటుంది. అందుకే ఒకవైపు ఈ కోవిడ్ సంక్షోభము, అదే రకంగా సర్వసాధారణంగా అప్పుడప్పుడు వర్షాలు కూడా కుంభవృష్టిగా పడతా ఉన్నాయి అధ్యక్ష, అక్కడ వాయుగుండం వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి ఎన్నెన్నో పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉంటాయి. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, రాష్ట్ర ప్రభుత్వం కంకరెన్స్ తీసుకుని మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించాలనే ఒక సవరణ కూడా తీసుకుని వచ్చాము అధ్యక్ష. ఎందుకంటే ఇందులో చాలా అంశాలు విడి ఉంటాయి, లా అండ్ ఆర్డర్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్ కానీ, అదే రకంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రకృతి వైపరీత్యాలు కానీ, ఈ ఇవన్నింటినీ అధిగమించి బెటర్ ప్లానింగ్ చేసుకుని ముందుకు పోవాలంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్ కన్కరెన్స్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఏ రకంగానైతే మున్సిపల్ చట్టంలో, ఏ రకంగానైతే పంచాయతీరాజ్ చట్టంలో మరి చేయాలని చెప్పామో ఎన్నికల నిర్వహణ అనేది, అదే రకంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ కూడా ప్రభుత్వంతో కంకరెంట్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సవరణ పెట్టాము అధ్యక్ష. ఇవన్నీ కూడా చాలా సులువైన, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సవరణలు అధ్యక్ష. కాబట్టి గౌరవ సభ్యుల్ని ఈ విషయంలో చర్చించి వీటిని ఆమోదించాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష.